హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భగవద్గీత అనేది హిందూ ధర్మంలోని ముఖ్యమైన గ్రంథం. ఇది సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక క్షేత్రంలో గల మహాకావ్యంగా పరిగణించబడుతోంది. భగవద్గీతను గీత, ఉపనిషద్ అని కూడా పిలుస్తారు. సౌత్ అరేబియాలో భగవద్గీత గురించి ఉన్న అవగాహన, ఆసక్తి విశేషంగా ఉంది. ఈ వీడియోలో భగవద్గీత సౌత్ అరేబియాలో వ్యాప్తి, ఆమోదం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సౌదీ అరేబియాలో హిందూ ప్రజలు సాంప్రదాయకంగా పెద్ద సంఖ్యలో ప్రవాసులుగా ఉంది. ఇక్కడ పనిచేసే ప్రవాస భారతీయులు తమ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువలను కాపాడుకుంటున్నారు. భగవద్గీత వంటి గ్రంథాలు ఈ సముదాయానికి ప్రత్యేకంగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. సౌదీ అరేబియాలో హిందూ దేవాలయాలు లేకపోయినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భగవద్గీత సౌదీ అరేబియాలో ప్రధానంగా ఇంట్లో చదువుతారు. సాంప్రదాయక హిందూ కుటుంబాలు ఈ గ్రంథాన్ని ప్రతిరోజు పఠిస్తారు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ధర్మ మరియు కర్మ సూత్రాలను వివరిస్తారు. ఈ సూత్రాలు సమకాలీన జీవితంలో కూడా ప్రాముఖ్యంగా ఉపయోగపడతాయి. సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు భగవద్గీతను తమ ఆధ్యాత్మిక మార్గదర్శిగా తీసుకుంటారు. ఈ గ్రంథం వారి జీవితానికి ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. భగవద్గీత అనేక భాషల్లో అనువదించబడింది. ఇది సౌదీ అరేబియాలో ఉన్న హిందువులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ అనువాదాలు వారి ఆధ్యాత్మికతను మరింత బలపరుస్తాయి. సౌదీ అరేబియాలో భగవద్గీతపై ఉన్న ఆసక్తి సంవత్సరాలుగా పెరుగుతోంది. హిందూ సముదాయం మాత్రమే కాకుండా ఇతర ధర్మాలకు చెందిన వారు కూడా ఈ గ్రంథాన్ని చదవడం ప్రారంభించారు. భగవద్గీతలో ఉన్న సారాంశం మరియు ఉపదేశాలు అన్ని మనుషులకు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో సౌదీ అరేబియాలో భగవద్గీత ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆశించవచ్చు. ప్రవాస భారతీయులు తమ పిల్లలకు ఈ ఆధ్యాత్మిక గ్రంథం పట్ల ఉన్న ప్రేమను మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.